ఆత్ముని వారసత్వం కోసం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరాటం సాగుతోంది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో రెండు పార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ కూడా భారీ మార్చి జరిపింది. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాజ్ఘాట్ వరకు గాంధీ సందేశ్ పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ చేపట్టిన భారీ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ పాదయాత్ర సాగింది. మరోవైపు లక్నోలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ ప్రదర్శన నిర్వహించింది. पदयात्रा का समापन करते हुए वो गाड़ी में बैठ जाएंगे और गाड़ी में बैठकर उन्होंने जिस तरीके से बताया कि सिद्धांत विहीन राजनीति जो करते हैं, उन्होंने अपने वक्तव्य में ये कहा सिद्धांत विहीन राजनीति అధ్యక్షుడు అధ్యక్షుడు.